ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా ఎందుకు దీన్ని నమ్ముతున్నారు? ఇదంతా డ్రామా, ఇదే ఆడుతుంది. నీ కోపంతో తను చంపేస్తావా? నేనేం డ్రామా ఆడడం లేదు. నా డ్రెస్ మీద బురద పడితే క్లీన్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అవును గుండమ్మా, నేను వస్తుంటే దారిలో తనకు అనిపించింది. ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అంటే నేనే లిఫ్ట్ ఇచ్చాను. తర్వాత దాహం వేసి ఒక చోట కొబ్బరి బొండాలు తాగుదాం అంటే అక్కడ ఆగాం. అక్కడ కొబ్బరి బొండం తాగుతూ ఉంటే అది జరిగింది. తను మిమ్మల్ని లిఫ్ట్ అడిగింది అడవిలోనా? రోడ్డు మీదే కదా, జనాలు వెహికల్స్ తిరిగే చోటే కదా. ఫోన్ తీసుకొని బుక్ చేసుకుంటే ఆటో రాదా, క్యాబ్ రాదా? ఫ్రెండ్ని కలవడానికని బయలుదేరింది, ఏ క్యాబ్ ఆటో బుక్ చేసుకోలేదంట, వెయిట్ చేస్తుందంట. అంటే మీరొస్తున్నారని తనకెలా తెలుసు? ఒంటి మీద బురద పడింది, వాష్ చేసుకోవడానికి వచ్చింది. ఇంతకు ఈ గెస్ట్ హౌస్ ఎవరిదండి? ఇది వాళ్ళ అంకుల్ ఎవరిదో అని చెప్పింది. ఓ అవునా, ఆ అంకుల్ ఎక్కడ? అప్పుని ఆయన భార్య గాని పిల్లలు గాని ఆఖరికి గేటు దగ్గర వాచ్మెన్ గాని ఉన్నారా? ఇక్కడ ఎవ్వరూ లేరు, దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఇదంతా ప్రీ ప్లాన్డ్గా చేసిందేనని? మీరేదేదో తప్పుగా ఊహించుకుంటున్నారు, నా మీద లేనిపోని నిందలేస్తున్నారు, ఆయన ముందు నన్ను బ్యాట్ చేయాలని చూస్తున్నారు. ఏంటి బ్యాట్ చేసేది? ఆయన్ని నిన్న ఇక్కడికి తీసుకురమ్మని ఎవరే నీకు చెప్పింది? ఆయన్ని ఇరికించమని నీకెవరే చెప్పింది? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.